దిస్ వన్ వీడియో హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నామినేషన్ కన్ఫర్మేషన్ అండ్ నైట్ టు మార్నింగ్ డిస్కషన్ అండ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. తెలుగులో ఏడవచ్చు కాంట్రా. ఓకే ఓకే, తెలుగులో నేను చెప్తా. బిగ్ బాస్ మామ విన్నా కానీ పైనుంచి చెప్తాడు, ఒరే సిరి 65, నువ్వు తెలుగులో ఏడు, నీకు ఇంగ్లీష్ రాదు. ఓకే ఓకే ఓకే, సరే సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కూడా అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, పాత ఒక లైక్ కొట్టుర్రి, కామెంట్ చేయరి. కొత్తగా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మన వీడియోలు కొంచెం బూస్ట్, ఆర్లిక్స్ బోన్వీటా దాగి బలంగా తయారు కావాలి, ఎక్కువ వ్యూస్ రావాలంటే మీరు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి. దయచేసి అందరు లైక్ చేసి వీడియో చూడుర్రి. చలో షురు చేద్దాం బై. నామినేషన్ ప్రోమో వచ్చింది, ఆ ప్రోమోలో ఉన్న దాన్ని బట్టి అండ్ నామినేషన్లో ఎవరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అక్కడ మనకి సేమ్ పోయిన సీజన్లో రాజమాతల్ని కూర్చుండబెట్టినట్టే ఈసారి చీఫుల్ని చీప్గా గద్దెల మీద కూర్చుండబెట్టిండు బిగ్ బాసు. ఆ ప్రోమోలో ఉన్నదేంది అండ్ నామినేషన్లో ఉండే ఛాన్స్ ఎవరెవరికి ఉంది అండ్ ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి, మన మ్యాక్సిమస్ డిగ్జిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏముంది అండ్ రాత్రి నుంచి పొద్దున వరకు వాళ్ళు పెట్టిన ముచ్చట్లేంది. యాక్చువల్లీ నిన్న మనకి ఎపిసోడ్ అయిపోయే టైంలో గొడవ జరుగుతుంది చూసిరా, నిఖిల్ వర్సెస్ సోనియా అబౌట్ నాబిల్. నాబిల్ ఆయన పంచాయతీ ఆయన పెట్టుకోక ఆయన సైలెంట్గా ఉంటే నాబిల్ కోసం నేనున్నా, నాబిల్ కోసం పోరాడడానికి నేనున్నా అనుకుంటూ కొంతమంది దిగారు. అందులో ముఖ్యంగా సోనియా అండ్ నాగమణి కంట కూడా దిగిండు. కానీ నాగమణి కంట మామూలుడు కాదు, ప్లేట్ ఫిరాయించాడు. ఎగ్దమ్మే వక్త్ బదులుకే బాత బదులుకే ఏం చేసిండో కూడా చెప్తా. అండ్ కిరాక్ సీత కావచ్చు, శేఖర్ బాషా కావచ్చు, బేబక్క కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా నిఖిల్కి ఆపోజిట్ అయ్యి నిన్న పంచాయతీ జరిగింది. అండ్ ప్రేరణ యష్మి గౌడ, పృథ్వీ మిడిల్లో ఉన్నాడు, పృథ్వీకి పెద్ద గండమే ఉంది ఈ వారం కానీ. అయితే నిఖిల్ వీళ్ళంతా ఒక టీమ్గా మారిపోయారు. ఇక చెప్పకుండానే ఆ ఫ్రెండ్స్ గ్యాంగు మిగతా వాళ్ళంతా ఒక గ్యాంగ్గా నిఖిల్ అండ్ కో వర్సెస్ గ్యాంగ్గా మారింది. దీని పేరు ఏమని పెట్టాలి, న్యాప్ అని పెట్టాలనా? అంటే ఇప్పుడు నిఖిల్, యష్మి గౌడ, ప్రేరణ అండ్ పృథ్వీ ఈ నలుగురు న్యాప్ అని పెడదామా, ఒక పేరు పెడదాం మంచిది. పోయిన సీజన్ లాగా మంచి ఒక పేరు నేను కూడా అనుకుంటాను, మీరు కూడా సజెస్ట్ చేయరి. సో ఇట్లా ఒక టీమ్గా మారబోతున్నారా అనిపించింది నిన్న నైట్ అంతా డిస్కషన్ చూస్తే, అట్నే ఫీల్ వచ్చింది. సో ఆ నైట్ జరిగిన పంచాయతీ, ఆ పంచాయతీ తర్వాత కంటిన్యూగా రాత్రి అంతా డిస్కషన్ జరిగినాయి. ఆ డిస్కషన్స్ అన్నిటి గురించి చెప్పుకుంటూ దానివల్ల ఈరోజు నామినేషన్లో ఎవరెవరు ఉండబోతున్నారో మాట్లాడుకుందాం. అండ్ మీకు చెప్పాలంటే కిరాక్ సీత ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కిరాక్ సీత లక్ల పడ్డట్టే ఈ వీక్ నామినేషన్లో లేనట్టే. నామినేషన్లో ఉంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఉండేది. ఈ వీక్ ఎలిమినేషన్ గండం ఎవరికిందో కూడా మనం మాట్లాడేసుకుందాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేసి షురూ చేద్దాం బై. ఫస్ట్ థింగ్, నామినేషన్ ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమోలో రాజమాతల కాన్సెప్ట్, అంటే పోయిన సీజన్లో మనకు శోభా శెట్టి, అశ్విని శ్రీ అండ్ ప్రియాంక జైన్ ఇక్కడ ముగ్గురు అక్కడ రాజమాతల్లా కూర్చున్నప్పుడు అశ్విని శ్రీది పెద్ద డెసిషన్ తీసుకునే అది రాలేదు. సారీ, ఇక్కడ రతిక కూడా ఉండే కదా, నలుగురు ఉండే, యా రతిక. అయితే ఇక్కడ ప్రియాంక జైన్ అండ్ శోభా శెట్టిదే మేజర్ డెసిషన్ అయిపోయి వాళ్ళిద్దరిదే డామినేషన్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆపోజిట్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా కావాల్సి వస్తే వాళ్ళని నామినేషన్లోకి తీసుకురాకుండా చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఒకటి ఉండే, జరుగుతుంది అంతే ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ పెట్టారు, సేమ్ సీరియల్ ఆర్టిస్టులు, సేమ్ కథ అయిపోయింది. ఇక్కడ ముగ్గురు చీఫ్లు ఉన్నారు, ఆ ముగ్గురు చీఫ్లలో యష్మి గౌడ అండ్ నిఖిల్, నైనిక ఓకే, పాపం ఆటలో అరటి పనిలాగా మిగిలిపోవాల్సి వస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు. ఎందుకంటే నైనికని నిన్న నిఖిల్ ఆవాహ్యామి యష్మి గౌడే బెటరు, యష్మి గౌడే బెటరు అంటే పాపం నైనికుండి అది కాదన్నయ్య ఇప్పుడు, అది కాదు ఇప్పుడు మనకి నాబిల్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, ఒకసారి ఛాన్స్ ఇద్దాం అని అంటుంది. అంటే లేదు లేదు, యష్మి గౌడ్ అయితే చాలా స్ట్రాంగ్ అండ్ కమాండింగ్గా ఉంటుంది. చాలాసేపు జరిగిన డిస్కషన్ లైవ్లో, నేను లైవ్ అంతా చూసినా కాబట్టి తెలుసు, చాలా మళ్ళీ చూసిన అన్నట్టు నిన్న నైటు అదంతా ఎపిసోడ్లో రాకట్టే, సారీ ఎపిసోడ్లో వస్తున్న టైంలో అక్కడ జరుగుతుంది అదంతా కూడా రికార్డ్ చేసి మరీ అది చూసిన. అది చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే రెండుసార్లు నైనిక ట్రై చేసింది నాబిల్ కోసం, రెండుసార్లు కూడా ఆవాహ్యామి లోలకం పడింది, ఇట్లా పట్టుకొని కాయ పట్టుకొని ఆవాహ్యామి ఆవాహ్యామి అన్నట్టుగా నిఖిల్ ఉండి యష్మి గౌడ బెటర్, యష్మి గౌడ బెటర్, యష్మి గౌడ అంటే ఓకే యష్మి గౌడ బెటర్ అన్న, నాబిల్ ఏమైనా మాట్లాడు పాపం అన్నది ఆఖరికి. రెండుసార్లు ట్రై చేసింది. అయితే నైనిక పాపం వాళ్ళిద్దరి మధ్యలో దమ్మి పీస్ కింద అయిపోద్ది అంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, నేను ఇట్లా అనట్లేదు, వాళ్ళిద్దరి డిస్కషన్లో ఖచ్చితంగా ఒప్పుకునే సిచ్యువేషన్కి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది నైనిక. అయితే ముగ్గురిని చీఫుల్ని గద్దెల మీద కూర్చోమన్నాడు. చీఫ్ అన్నారు, చీఫ్ అన్నప్పుడు కదా చీఫ్గా గద్దెలను ఎందుకు, సింహాసనాలు అనొచ్చు కదా, చీరలు అనొచ్చు కదా, ఎందుకు అట్లా గద్దెలు అన్నారు. సరే గద్దెల మీద కూర్చుని పెడితే ఇక్కడ మనకు ఫస్ట్ ప్రోమోలో చూపించిన దాని ప్రకారంగా సోనియా వచ్చి, సోనియా వెర్రీ 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 కాంట్రవర్షియల్ అండ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫర్ దిస్ సీజన్ అబ్బా.
ఎందుకంటే నిన్న నైట్ డిస్కషన్స్లో చూస్తే ఏం చెప్పు తన మాట మీద తను ఉన్నది, మీరు దోస్తానలా చేసిరు, మీరంతా దోస్తులు బయట కలిసి వర్క్ చేసిన, మీరంతా తెలిసిన వాళ్ళే అని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇంకా తెలుసు చూడూరి ముందు ముందు అంటది, ఎంత కాన్ఫిడెంట్గా తెలుసా, తెలుసు చూడూరి ముందు ముందు అన్నీ తెలిస్తే అంటుంది. నే నిఖిల్ అంటాడు, నేను ఆమెతో కలిసి పని చేయలేదు, ఆమె నాకు తెలియదు, నాకు ప్రేరణ తెలుసు, విష్ణుప్రియ తెలుసు, పృథ్వీ తెలుసు, కానీ ఆమె తెలియదు అని నిఖిల్ అంటాడు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే సిచ్యువేషన్ తీసుకొస్తుంది, ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది సోనియా. చాలా తెలివిగా ఆడుతుందని అనుకోవాలి. అయితే ఇక్కడ సోనియా అట్లా అన్నది కదా, సారీ సోనియా అక్కడ నిలబడి యష్మి గౌడతో సోనియాకి నిన్న రచ్చరచ్చ గొడవ అయిపోయింది. సో సోనియా యష్మి గౌడకి యష్మి గౌడ సోనియాకి సపోర్ట్ చేయదు. నిఖిల్కి సోనియాకి మంచి రచ్చరచ్చ గొడవ అయింది రాత్రి, కాబట్టి నిఖిల్ సోనియాకి పెద్దగా సపోర్ట్ చేయడు. అండ్ ఇక్కడ సోనియా ఒకవేళ పృథ్వీని కానీ ప్రేరణని కానీ నామినేషన్లకు పట్టుకొస్తే, వాళ్ళు ప్రేరణని పృథ్వీని తెలివిగా ఆలోచిస్తే, సోనియా పృథ్వీని అండ్ ప్రేరణని తీసుకొస్తే, ఇక్కడ నిఖిల్ అండ్ యష్మి పెద్ద డౌట్లో పడేటోళ్ళు, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకపోయేది. కానీ ఆమె స్కోప్ ఇచ్చింది సోనియా, అండ్ ఇట్లా చేయడం వల్ల ఏంటంటే సోనియా కొంత పాజిటివ్ గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది, కావాలని నిరికించినట్టుగా ఫీలింగ్ రాదు. సోనియా ఏం చేసిందంటే బేబక్కతోటి పప్పు పంచాయతీ ఉంది కదా, ఆ పప్పు పంచాయతీ నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు, పప్పు అక్కడ అయిందా లేదా చూడకుండా మా 14 మంది ఆకలి మీద మా కడుపుల మీద కొట్టేవారు అని చెప్పి బేబక్క మీద ఒక నిందేసింది. ఇక్కడ సోనియా అది రాంగ్ అవుతుంది, ఎందుకంటే వంట వచ్చిన వాళ్ళందరికీ గిన్నెలు రిపేర్ చేయాలంటే రాదు, అక్కడ ప్రెజర్ పోతలేదు అని చెప్పి అక్కడ వచ్చి కూర్చుంది. కానీ బేబక్క సైడ్ తప్పేందంటే చెప్పాలి, చెప్పలేదు. సరే బేబక్కని ఆ పాయింట్ మీదకి నామినేట్ చేసింది. నామినేట్ చేసినప్పుడు బేబక్క ఆర్గ్యూ చేయలేదు, ఎందుకంటే ఒక పాయింట్ అయితే చెప్పింది, అంటే నేను అది చేయలేను కదా, అది ప్రెజర్ ఉంది, అది పోవాలి కదా, అది వెయిట్ చేస్తున్నా అంటే ఎవరికైనా చెప్తే ఇట్లా తీస్తే పోయింది. యాక్చువల్లీ నిఖిల్ వచ్చి జస్ట్ ఒక స్పూన్ పెట్టి ఇట్లా అంటే మనకు పైకంటే ప్రెజర్ పోతుంది కదా, పాపం అక్కకి పెద్దగా వంట రాదేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో బండి వచ్చిన వాళ్ళందరికీ బండి రిపేర్ రాదు, ప్రెజర్ కుక్కర్ మీద వంట చేయడం వచ్చిన వాళ్ళందరికీ ప్రెజర్ కుక్కర్ రిపేర్ రాదన్న సెన్స్ నేను నిన్న చెప్పినట్టే అదే పాయింట్ మీద నేను స్టిక్ అయి ఉన్నా. బేబక్క సైడ్ పూర్తిగా తప్పులేదు, అండ్ సోనియా సైడ్ తప్పు ఉందా అంటే తప్పు లేకపోయినా కానీ ఆకలి మంట మీద కోపంలో మాట్లాడడం మాటలేడు కూడా తప్పు, ఇర్రెస్పాన్సిబుల్ అనే పెద్ద పదం యూజ్ చేయకుండా ఉండే బాగుండు. అదే పాయింట్ మీదకి నామినేట్ చేసింది, ఇక్కడ బేబక్కని నామినేట్ చేసింది. ఇది రైట్ పాయింటా రాంగ్ పాయింట్ అని పక్కన పెడితే ఇంకొకటి ప్రేరణ నామినేట్ చేసింది. ప్రేరణ నామినేషన్ రెండు ఫోటోలు అక్కడ వచ్చినప్పుడు సేమ్ పోయిన సీజన్లో కదా, కత్తి పట్టుకొచ్చి వాళ్ళని పొడి చేయాలి అనే పాయింట్ ఉంటుంది చూడరి, ఆ టైప్లో యాక్సెప్ట్ చేయాలన్నట్టు. యాక్చువల్లీ రాజమాతలు ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళు నామినేషన్లో పోయినట్టు. ఇద్దరిని కోర్టులో జడ్జిలను పెట్టారు కదా మనకి, ఆ కోర్టులో ఎవరైతే ఇద్దరిని చూపిస్తే ఆ ఇద్దరిట్లలో ఒకరిని నిర్ణయం తీసుకోవాలని పోయిన సీజన్లో జరిగినట్టు ఇంచుమించు అదే అనుకోరు కాన్సెప్ట్. ఇద్దరిని చూపిస్తే అందులో ఎవరినో ఒకరిని, ఈ ముగ్గురు చీఫ్లు ఉరికిపోయి అక్కడ ఉన్న కత్తి తీసుకుని పోయి ఆ ఫోటోని పొడిస్తే వాళ్ళు నామినేషన్కి పోతారు. ఇక్కడ ప్రేరణకి ఇచ్చిన రీజన్ రైట్ అయినా రాంగ్ అయినా, బేబక్కి ఇచ్చిన రీజన్ రైట్ అయినా రాంగ్ అయినా, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే నిఖిల్ అండ్ యష్మి గౌడ ఖచ్చితంగా ప్రేరణని నామినేషన్లోకి తీసుకురాకుండా బేబక్కని తీసుకొస్తారు. ఇక్కడ ఏమైపోతుందంటే మళ్ళీ దోస్తానలకు ఏమైపోతుంది, ఫ్రెండ్షిప్ గేమ్ ఆడుతున్నారన్న పాయింట్ వచ్చేస్తుంది. సోనియా చెప్పిన పాయింట్ని రైట్ అని చెప్పడానికి నిన్న రాత్రి ఫ్యూచర్లో తెలుస్తుంది మీరు ఫ్రెండ్షిప్ గేమ్ ఆడుతురా లేదా, కావాలని సపోర్ట్ చేసి యష్మి గౌడని చీప్ చేసినా లేదా అని ఫ్యూచర్లో తెలుస్తుందని నిన్న రాత్రి అంతా మొత్తుకుంది, ఈరోజు నిరూపించినట్టు అవుతుంది. నేను ప్రూవ్ చేసినా కదా అని అన్నది రాత్రే, మీరు కావాలని కలిసి గేమ్ ఆడుతురా నేను ప్రూవ్ చేసేసినా కదా, ప్రూవ్ చేసేసినా కానీ 2-3 సార్లు అన్నది, ఈరోజు నిజంగా ప్రూవ్ చేసినట్టు అవుతుంది. యష్మి గౌడ ఒక్క ఉరుకుడు ఉరికి కత్తి తీసుకుని పోయి బేబక్కని బొడి చేసి నామినేషన్లో తీసుకొచ్చింది. తప్పదు, యష్మి చేసింది తప్పు కాదు, వాళ్ళ ఫ్రెండ్ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఇక్కడ వీళ్ళు ఫ్రెండ్షిప్ గేమ్ ఆడుతురా లేదా అని చెప్పి బేబక్క నామినేషన్లకు పంపించి సోనియా నిరూపించేసింది. దట్ ద థింగ్ సోనియా చాలా తెలివికల గేమర్. రెండు, సోనియా నామినేషన్లో ఉంటుందా అంటే ఇక అప్డేట్లు చెప్తా, సోనియా నామినేషన్లో ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే సోనియాకి నిఖిల్కి పడతలేదు, సోనియాకి యష్మికి పడతలేదు, సోనియాకి ప్రేరణకు పడతలేదు, ఈ గ్యాంగ్ అందరికీ సోనియా పడతలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా నామినేషన్లు పెట్టడానికి ట్రై చేస్తారు, మిగతా వాళ్ళు పెద్దగా ట్రై చేయకపోవచ్చు. ఇంకా నాగమణి కంట ఉంటాడు అంటే 100 కాదు, 200 కాదు, 500%, 1000% నాగమణి కంట ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడు. ఎందుకు ఉంటాడంటే ఇల్లంతలోళ్ళే ప్రతి ఒక్కరితోటి పడదు, నిఖిల్ తోటి నిన్నటి నుంచి క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తాడు. వన్స్ చీఫ్ అని తెలిసినప్పటి నుంచి నాగమణి కంట గేమ్ చూసారా ఎంత డేంజరస్ అంటే, ఇప్పుడే చెప్పలేదు 2 ఇయర్లీ కానీ చెప్పాల్సి వస్తుంది. నిన్న మొన్న గేమ్ చూసిన దాన్ని బట్టి మొన్ననేమో నిఖిల్ని టార్గెట్ చేసినట్టుగా ప్రతిదానిలో నిఖిల్కి ఆపోజిట్గా మాట్లాడడానికి ట్రై చేస్తే, నిన్న రాత్రి చీఫ్ అయిపోయినప్పటి నుంచి ముస్తఫా ముస్తఫా డోంట్ వారీ ముస్తఫా
కాలం నేనేస్తాం ముస్తఫా అన్నట్టుగా నిఖిల్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తుండు. నిఖిల్కి సజెషన్స్ ఇస్తాడు. హైలైట్ ఏంటంటే నిఖిల్ సోనియాతో కాంట్రవర్సీ గొడవ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే తన బాధ చెప్పుకుంటూ నేను రైటే చెప్పిన కానీ తను రాంగ్గా పోర్ట్రే చేస్తుంది, మీరు ఫ్రెండ్షిప్లో పార్షియాలిటీ చూపించి మీ ఫ్రెండ్షిప్ గేమ్ ఆడుతున్నారు, మీరు ముందు నుంచి బాగా పరిచయస్తులు కాబట్టి ఇక్కడ యష్మి గోడకు సపోర్ట్ చేసిన ఆమె అంటుంది ఆ నిందలు వేస్తుంది బయటకు అట్లా పోర్ట్రే చేస్తుంది అని చెప్పి నిఖిల్ బాధపడుతుంటే ఎస్ ఈ మెల్ల వచ్చింది అయ్యా నాగమానికి వచ్చి నువ్వు అలాగే పోర్ట్రేట్ చేస్తున్నావు, నువ్వు నిజంగానే అలాగే అనిపించావు, నేను ఎందుకు పప్పెట్ అన్నాను తెలుసా, నువ్వు ఆగు అనగానే అమ్మాయి ఆగిపోయింది కాబట్టే నేను అందుకే నేను పప్పెట్ అని తన పప్పెట్లాగా నీ దగ్గర ఉందని చెప్పి నేను అన్నాను అని చెప్పి ఇతని సైడు ఇతను చెప్పిన తప్పుని అంటే సోనియాతో పాటు ఇతను కూడా రేజ్ అయ్యాడు నిఖిల్ మీద, అంటే నిన్న రాత్రి పంచాయతీ తర్వాత ఈ పంచాయతీలు అన్నాయి. అయితే అది చెప్పుకుంటేనే నీదే తప్పు ఉంది, సో నువ్వు ఇట్లా చేయాలి, నువ్వు అందరినీ మాట్లాడిస్తలేవు, రాత్రి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నట్టు నాగమణి గంటనే రిటర్న్ నాగమణి గంటకు మొన్న శేఖర్ భాష అన్న కూసుండబెట్టి సైకియాటిక్ క్లాసులు ఇచ్చిండని ఆదిత్య ఓం గారు చెప్పినట్టుగా నిన్న రాత్రి నిఖిల్ ఏదో అంటుంది ఒక శాస్త్రం ఉంటుందబ్బా ఏంటంటే పిల్లి సైలెంట్గా ఉంటే ఎలికేదో చేసింది ఆ టైప్లో నాగమణి కంటే తక్కువ కంటెస్టెంట్ అని నా ఉద్దేశం కాదు కానీ ఇప్పుడు నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కనబడతాడు కదా. పాపం నిఖిల్ నిన్న సోనియా విషయంలో పంచాయతీ జరిగిన తర్వాత బ్లాంక్లోకి వెళ్ళిపోయింది, ఇదేంది గ్రూప్ గేమ్ ఆడుతున్న పాయింట్కి వెళ్ళిపోయేటట్టుంది కదా అని బ్లాంక్లోకి వెళ్ళగానే ఆ బ్లాంక్లో ఉన్న స్పేస్ను వాడుకున్నాడు నాగమణి కంట. వాడుకున్న దగ్గరకు వచ్చి నువ్వు పక్కన మాట్లాడినివ్వట్లేదు నిఖిల్, అందువల్లే నేను అందరూ అట్లా అంటున్నారు, నువ్వు ఎవరైనా మాట్లాడితే నువ్వే మాట్లాడేస్తున్నావు, అందువల్ల నువ్వు డామినేటివ్గా కనబడతావు అండ్ నీ క్యారెక్టర్ అది నాకు తెలిసి నీ క్యారెక్టర్ నాకు అర్థమైపోయింది, నీ మధ్యాహ్నమే నీ క్యారెక్టర్ అర్థమైపోయింది, నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టిందని చెప్పి నిన్ను నేను అర్థం చేసుకున్నా, నీదేందో అర్థమైంది, నువ్వు ఆగు అంటే తను ఆగడం వల్లనే అట్లా అయింది అండ్ నువ్వు ఎంత చెప్పినా కానీ మీరిద్దరు ఫ్రెండ్స్ అన్న పాయింట్ అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పి మొత్తంగా ఏమైపోయిందంటే నాగమణి గంట నిఖిల్కి క్లోజ్ అయిపోయింది అంతే, అట్లా చీఫ్ కాగానే క్లోజ్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో నాగమణి కంటే ఇప్పుడు నిఖిల్కి క్లోజ్ కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఈవెన్ నిన్న రాత్రి అభయ్తోటి కూడా ఒక చిన్న పంచాయతీ జరిగింది. నాగమణి కంట నిఖిల్ని యష్మి గౌడ నీ పప్పెట్లాగా ఉంటుంది కాబట్టి నువ్వు చెప్పినట్టు వింటది కాబట్టి నువ్వు ఆమెను సెలెక్ట్ చేసినావు పార్షాలిటీ చూపించినావు అన్న ఒక పాయింట్ అన్నాడు. ఆ తర్వాత నాగమణి గంట నిఖిల్తో రాత్రి పోయి మంచిగా ముచ్చట్లు పెట్టి దోస్తాన అయిపోయింది కదా. ఇటు రాగానే అభయ్ ఇట్లా పిలిచి అంత బాగానే ఉంది నాగమణి, నువ్వు ఒక్క పాయింట్ ఒక్కటి మిస్టేక్ చెప్పినావు, అట్లా పప్పెట్కి ఇప్పెట్ అని అనేది కాకుండా నాకు నచ్చలేదు, అట్లా అనకు ఎవరు కూడా పప్పెట్ కాదు ఈ హౌస్లో అన్నట్టు ఒక మాట అన్నాడు. అనగానే నాకు ఆయనకు రాపో ఉంది, మేమంతా క్లోజ్, నువ్వేం చెప్పక్కర్లేదు, మేము బాగా ఫ్రెండ్స్ ఉన్నాము అది ఇది అని చెప్పేసిండబ్బా. ఒరే అమ్మ ఎగ్దమ్మే దోస్తులు అయిపోయారట, నువ్వు నాకు చెప్పొద్దు అని చెప్పిండు సీరియస్గా. చెప్పదన్నా ఏం లేదు, నువ్వు చెప్పొద్దన్నా నేను చెప్తా, ఎందుకంటే ఇది రాంగ్ అనిపించింది కాబట్టి నేను నా పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వేమని చెప్పినా కానీ నేను చెప్తానని చెప్పి వాళ్ళు ఇద్దరు అన్నారు. సో ఇట్లా అభయ్కి కూడా నాగమణి కంట అంటే ఇప్పుడు నచ్చదు. సో అట్లా చాలామందికి నాగమణి కంట అంటే నచ్చదు, ఓన్లీ కిరాక్ సీతకి, ఇప్పుడు నిఖిల్కి, కొంతమందికి మాత్రం నాగమణి కంట క్లోజ్ అయ్యాడు, మిగతా వాళ్ళందరికీ నెగిటివ్ కాబట్టి నాగమణి కంట ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడు బాధపడతాడు ఏడుస్తాడు, నా గతం మీకు తెలియదు అంటాడు, నా గతం మీకు తెలియదు అనగానే ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాడు ఏడుస్తాడు ఎంబటే నిన్ను ఓదార్చాలని ఉంది అని మన బిగ్ బాస్ మామ లోపలికి పిలుచుకుని కన్ఫెషన్ రూమ్లో ముచ్చటబెట్టి ఓదార్చి జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. నీకు ఫ్లాష్ బ్యాక్ నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు మాణిక్యాన్ని కావచ్చు, నువ్వు ఒకప్పుడు భాషవి, నువ్వు ఇప్పుడు కాశీలో పడవదొలుకుంటున్నావు కావచ్చు, ఒకప్పుడు నువ్వు ఇంద్రసేన రెడ్డివి నాకు తెలుసు నీ గురించి అని చెప్పి ఓదార్పు యాత్రలు జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ పృథ్వీరాజ్ ఈ వీక్లో నామినేషన్లో ఉండబోతున్నాడు. అయితే పృథ్వీరాజ్ ఎందుకుంటాడంటే మింగిల్గా లేకపోతున్నాడు, యాక్టివ్గా ఉండలేడు, ఎవరితో మాట్లాడతలేడు, వర్కుల్లో ఉండలేడు అండ్ తెలుగు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోటి లుకింగ్ వైజ్ గుడ్ ఉన్నాడు కానీ మిగతా ఎక్కడ కూడా అసలు అతను ఉన్నావా అసలు ఉన్నావా అన్న పాయింట్కి వచ్చేస్తాను. ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తాడు, చాలామంది నామినేట్ చేస్తారు అండ్ నాగమణి గంటది సింపతి క్రియేట్ అయ్యి ఫ్యాన్ బేస్ ఏమైనా పెరుగుతుందా ఒక చిన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ మీద అందరూ నామినేట్ చేసి డామినేట్ చేస్తే ఆటోమేటిక్గా మన తెలుగు బిగ్ బాస్ ఆచారం ప్రకారంగా సాంప్రదాయ ప్రకారంగా అందరూ టార్గెట్ చేసిన వాడు హీరో ఆఫ్ ద బిగ్ బాస్ కాబట్టి ఖచ్చితంగా నాగమణి గంటకి ఇది పాజిటివ్ ఎపిసోడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఫ్లాష్ బ్యాక్లో దమ్ము లేకపోతే అదంతా కూడా ఉత్తుత్త ఫ్లాష్ బ్యాక్ ఉందంటే తుస్ అవుతుంది, రెండూ జరిగే ఛాన్స్ ఉంది. అయితే అటు లేదంటే ఇటు ఏదన్నా జరగచ్చు ఈరోజు. రెండోది
పృథ్వీకి ఈరోజు ఈ వారం గండమే, ఎందుకంటే పృథ్వీ యాక్టివ్గా లేడు, పృథ్వీ టాస్క్లు ఆడతలేడు, పృథ్వీ పర్ఫార్మెన్స్ వైజ్గా లేదు, పృథ్వీ మాట్లాడతలేడు, పృథ్వీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతలేదు. జస్ట్ ఉన్నాడా అంటే ఫ్రెండ్షిప్ జోనర్లో అట్ట అట్లా ఏది నాబిల్తోటో లేదంటే నిఖిల్తోటో లేదంటే ప్రేరణతోటో వాళ్ళతో ముచ్చట పెడుతుండు, అంతవరకే ఉన్నాడు. కానీ అది ఏమవుతుందంటే ఓటు బ్యాంక్గా క్రియేట్ కాదు. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా పృథ్వీకి ఏది నిన్న అభయ్ భయ్య నవీన్ భయ్య అభయ్ నవీన్ భయ్య ఒక మాట అన్నాడు, ఏది ఈ బిగ్ బాస్ హౌస్ అంట దినదిన గండం 15 రోజుల 15 వారాల జీవితమా ఏదో చెప్తారు, ఒక నిమిషం చెప్తాను. దినదిన గండం 15 వారాల ఆయుష్ అని చెప్పిండు. సో ఆ టైప్లో ఉంటుంది ఈ ఆయుష్, ఎప్పుడన్నా ఆరిపోవచ్చు ఇక్కడ ఈ సీజన్ వరకు. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నబీల్ని కొంత మోటివేట్ చేసింది. యాక్చువల్లీ నబీల్ కోసం నబీల్ ఫైట్ చేయలేదబ్బా నిన్న మొత్తం. నబీల్ కోసం అభయ్ వచ్చిండు, నబీల్ కోసం సోనియా వచ్చింది, మెయిన్గా సోనియా వచ్చింది, నాగమణి గంట వచ్చిండు, సీత వచ్చింది, అందరూ వచ్చారు. కానీ నబీల్ కోసం నబీల్ రాలే. ఇది ఎట్లుందంటే నబీల్ని అడ్డం పెట్టుకుని పంచాయతీలోకి దిగినట్టు ఉంది మిగతా వాళ్ళంతా. సరే, నెక్స్ట్ విష్ణుప్రియ, తను కూడా ఇన్వాల్వ్ అవుతలేదు ఏ పనులలో. ఖచ్చితంగా కొంతమంది ఈ పాయింట్ మీదకి నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. విష్ణుప్రియ ఏమైనా గట్టిగా మాట్లాడతా చూడాలి. అండ్ కిరాక్ సీత లేదు, అదృష్టవంతురాలు ఉంటే ఆమె కూడా డేంజర్ ఉండేది. తర్వాత శేఖర్ భాష ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే శేఖర్ భాష అన్న కొంత అంటే మాటలు కొంతవరకు తీసుకుంటారు. యాక్చువల్లీ కామెడియన్స్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే కామెడీ చేసినంతసేపు నవ్వుతారు, ఆ నవ్వే క్రమంలో నవ్వించే క్రమంలో ఎవరో ఒకరు హట్ అవుతారు, ఆ హట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారు, అప్పుడు కామెడియన్ హట్ అవుతాడు, కామెడియన్ హట్ అయితే సీరియస్ అవుతాడు, సీరియస్ అయితే విలన్ అవుతాడు, అట్లాంటివి ఉంటాయి అన్నట్టు సిచ్యువేషన్స్. సో శేఖర్ భాష అన్న ఈరోజు టార్గెట్ అవ్వబడతాడు కొంతమందితో. ఎట్లా మాట్లాడతాడు అంటే అది మళ్ళీ నటరాజ్ మాస్టర్ కనబడతాడేమో నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు నువ్వు అన్న మాటకి నేను ఒప్పుకోవట్లేదు, నువ్వు ఇట్లా అని అంటున్నావు ఓకేనా అని అంటే ఓకే 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 కాదు ఓకే కాదు నాకేదో బోలేసేవాలి అన్న నటరాజ్ మాస్టర్ ఇవన్నీ మిక్సీలు వేసి పడితే వచ్చిన మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా అనిపిస్తుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ అట్ ద సేమ్ టైం కాంట్రవర్షియల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాకింగ్ టాకింగ్ క్యాపబిలిటీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నెక్స్ట్ బేబక్క, బెజవాడ బేబక్క ఖచ్చితంగా నామినేషన్ ఆల్రెడీ అయింది, ఇంకా చెప్పేదే బేబక్క అయింది, మనకు ప్రోమోలో చూపించారు అంతే. వీళ్ళే 6 నామినేషన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 14 6 నామినేషన్లో ఉంటే ఇందులో పృథ్వీరాజ్కి అయితే గండం ఈసారి, ఎందుకంటే పృథ్వీరాజ్ యాక్టివ్గా లేడు. అండ్ బేబక్క కూడా డేంజరే. బేబక్క లాంటి అక్కలంతా కూడా హేమక్కు వచ్చినా బేబక్క వచ్చినా కళ్యాణక్కు వచ్చినా ఒకటి లేదంటే మ్యాక్సిమం ఇది మన ఉమాదేవికి వచ్చినా ఎవరొచ్చినా కానీ 1 to 2 weeks మాత్రమే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పెద్దోళ్ళు అని చెప్పి బాధ్యతలు అప్పైపై పనిచేస్తే వాళ్ళ కిచెన్ నుండి కూరగాయలు కట్ చేసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక వారం కూరగాయలు కట్ చేయడానికి వచ్చినట్టు ఉంటుంది ముచ్చట. బేబక్కకి కుకింగ్ ఇంట్రెస్ట్ లేదు, కానీ బలవంతంగా నువ్వు ఇంటికి అమ్మవి మదరగుడ్డివి అది అంటే బేబక్క ఎట్లుంటుంది, బేబక్క వంట చేసుకుని ఉండే రకమా, వీడియోలు చూడు తెలుస్తుంది. బేబక్కని అమ్మని చేసి అక్కని చేసి అక్కడ తీసుకుపోయి పప్పండు చారు పెట్టంటే బేబక్క స్పేస్ వదిలేస్తే కామెడీ చేస్తుంది. నెక్స్ట్ నామినేషన్ ప్రోమో అయితే బాగున్నది. నిఖిలు నైనిక యష్మి వీళ్ళ 3 హారాలు ధరించి చీఫ్గా గద్దెల మీద వచ్చారు, చీఫ్ లెక్క గద్దెల మీద కూర్చుని ఇదంతా జరిగింది. అయితే నాగమణి గంట కనబడించు అయితే ఒక నిమిషం చెప్తున్నా. ఇవాళ నామినేషన్స్ లైవ్లో 4 నుంచి 5 మధ్యలో స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆ స్టార్ట్ అయిన నామినేషన్స్ 1 దాకా కూడా కంటిన్యూ అవ్వబోతున్నాయి. కాబట్టి నామినేషన్స్ చూపించే ఓపిక ఉండాలి అని అంటే మీరు మంచిగా సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకోర్రి, వెనకకి రెక్లైనర్స్ ఏర్పాటు చేసుకోర్రి, కళ్ళకి ఏమన్నా అద్దాలు పెట్టుకోర్రి, జాగ్రత్తగా ఓపిక్గా చూడరు, మెడపట్టిలు కూడా పెట్టుకోరు. ఎందుకంటే అంతసేపు నామినేషన్ చూడాలంటే అన్నీ అరిగిపోతాయి బొక్కలు, అంత డేంజరస్గా ఉంటుంది. లొల్లి పంచాయతీ చెవుల రక్తాలత్తా ఉంటాయి. నామినేషన్స్ ఇది నథింగ్ అంటే జోక్ కాదు. నామినేషన్ చూసి ఓపిక ఉండాలి. 4 మొదలు పెడితే 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1 దాకా కంటిన్యూ అవ్వబోతున్నాయి నామినేషన్. 9 కంటిన్యూస్ వార్. అయితే ఈ నామినేషన్స్, ఒక నిమిషం, నామినేషన్స్లో గట్టి పంచాయతీ బిట్వీన్ మెనీ పీపుల్, పంచాయతీలు జరగబోతున్నాయి, చూద్దాం వెయిట్ అండ్ వాచ్ ఎట్లుంటాయో. నెక్స్ట్ నైట్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది ఫటాఫట చెప్పేస్తా, ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్సిమం కవర్ చేసిన నేను. నైటు బేబక్కకు ఉన్న కొన్ని టాలెంట్స్ గురించి బేబక్క చెప్పింది అబ్బాయి, ఇది మనకి ఎపిసోడ్లో వచ్చిన టాపిక్ అంటే ముందు కొన్ని చూపించిన డిస్కషన్స్. అదేంటంటే బేబక్క కరాటే వచ్చేట, సింగింగ్ వచ్చేట, షటిల్ వచ్చేట, షటిల్లో మంచి ఏంది స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ ఆడిందట, యూఎస్ఏ పోయి పాటలు పాడడం, గాయనిగా గుర్తింపు వచ్చి అలా సెట్ అయిపోయిందట, ఇవన్నీ జరిగినాయి. 1 సెకండ్. నెక్స్ట్ సీత అండ్ నాగమణి గంట వీళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వబోతున్నారు, అంటే అవుతున్నారు, మంచి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అట్లనే శేఖర్ భాష
అండ్ బేబక్క కూడా మంచి ఫ్రెండ్స్ అవుతున్నారు. ఎందుకంటే ఇద్దరికీ కామెడీ టైమింగ్ ఉంది కాబట్టి ఆ కామెడీ టైమింగ్ తోటి వీళ్ళు కలిసి కట్టుగా ముందుకు పోతూ ఉన్నారు. అయితే ఇక్కడ సారీ నాగమణిగంట అండ్ సీతక్క వీళ్ళిద్దరూ సీత వీళ్ళిద్దరు ముచ్చట ఏంటంటే చాలా రోజులైనట్టు అనిపిస్తుంది అబ్బా, అసలు ఫోన్లు లేకపోయేసరి చూడు ఎన్ని రోజులు అయినట్టు అనిపిస్తుందో 2 డేస్కే అని ముచ్చట పెట్టుకుంటారు. అండ్ ఇక శేఖర్ బాషా బాధ ఏంటంటే నిద్ర ఓనితలేరు అక్కడ గురకలు కొట్టుకుంటూ, అది బయటనేమో లైట్లు విపరీతంగా ఉంటేనే ఇక్కడేమో లోపలికి పోతున్నాం గురకలతోటి నిద్రలు పోతలేమో చాలా ఇబ్బంది అవుతుంది అనే పాయింట్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ శేఖర్ బాచార్న ఒక ఆనిమత్యాన్ని వేసిండు, అదేంటంటే లస్సీ తాగితే అందరూ టీ తాగుతారు రాత్రిపూట, లస్సీ తాగితే నిద్ర వస్తుందని బేబక్క లస్సీ తాగితే లస్సీని తెలుగులో ఏమంటారు అని చెప్పి మన బాచార్ని అడిగిండు శేఖర్ బాచార్న. అడిగితే ఏమో తెలియదు తీయటి మజ్జిగ అంటారు అనుకుంటా, మజ్జిగ అంటారు అనుకుంటా అన్నది. ఆ తర్వాత తీయటి మజ్జిగ అన్నది, తీయటి మజ్జిగ అనగానే ఓ మీరు మజ్జిగలో ఛాయ్ కలుపుకున్నారా అన్నాడు. అదేంది అని అంటే తీయటి మజ్జిగ అన్నారు కదా అందుకే అని చెప్పారు, రాచకం అనుకున్నా. ఓకే, విష్ణుప్రియ ప్రేరణ వీళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్, బయట కూడా మంచి క్లోజ్ అనుకుంటా అందుకే ఇక్కడ బాగా మాట్లాడుకుంటారు. అండ్ కోపం విష్ణుప్రియ ప్రేరణతో ఏం చెప్తుందంటే కోపం వల్ల మన ఆర్గాన్స్ లివర్ హార్ట్ కిడ్నీస్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి అందుకని చెప్పి మనం కోపాన్ని తగ్గించుకోవాలి అని మాట్లాడతారు. నాకు భలే అనిపించింది అబ్బా ఈ డిస్కషన్ గమ్మతుంది అందుకే రాసిన. ఇప్పుడిప్పుడే అందరూ కలిసిపోతున్నారు, మనం కోపాన్ని తగ్గించుకోవాలి లేకపోతే మన ఆర్గాన్స్ అయినా కిడ్నీ లివర్ అన్నీ ఖరాబ్ అయితే ఏం చెప్తారు. అండ్ నైనిక అండ్ సీత వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు బేబీ సినిమా గురించి అండ్ వీడి గురించి ఏడి గురించి, ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకున్నారు. ఇందులో నైనికకి విజయ్ దేవరకొండ అంటే విపరీతమైన ఇష్టం అట, నాకు చాలా పెద్ద క్రష్ అని చెప్పి నైనిక చెప్తా అంటే సీతక్కుండి నాకు అట్లాంటి సెలబ్రిటీ క్రష్లు ఉండే అని ఒక టాపిక్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సీతక్క నాగమణిగంట ఈ గ్యాప్లో అంటే కొద్దిసేపు సీతక్క వేరే వాళ్ళతో మాట్లాడంగానే నాగమణిగంట వేరే వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాడు. సీత వచ్చి టక్కన మణికంట ఎక్కడికి పోయినావు నువ్వు ఇప్పటిదాకా అనగా ఉన్నా ఏడలేదు ఇక్కడ మాట్లాడుతున్నా అని చెప్పి మళ్ళీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వేరు. అవును పృథ్వీరాజ్ పని కూడా చేస్తలేడబ్బా, అది పెద్ద మైనస్ అతనికి పృథ్వీకి. ఎందుకంటే పృథ్వీ 2 గిన్నెలు కడిగి నాకు షోల్డర్ డిస్లోకేట్ అయినట్టు అనిపిస్తుంది నేను దోమన్నాడు. నిజంగా షోల్డర్ డిస్లోకేట్ అయినా నేను బియ్యబ్బా తలమవుతానా కష్టపడి తప్పదుగా, ఎందుకంటే అఫ్కోర్స్ మనం ఇప్పుడు ఉండే చోటు వేరే పైన ఫ్లోర్లలో ఉంటున్నాం కాబట్టి మొయ్యాల్సిన సిచ్యువేషన్ వస్తుంది తప్పదు సారు. ఓకే నెక్స్ట్ సోనియా నాగమణికంట వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. సోనియా ఏమంటుందంటే బేబక్కకి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి అసలు ఒప్పుకున్నది, ఒప్పుకునేప్పుడు కుకింగ్ ఇంట్రెస్ట్ లేనట్టు చేస్తుంది అది కరెక్ట్ కాదని చెప్పింది. ఎస్ నాకు ఈ పాయింట్ నచ్చింది సోనియా దగ్గర, ఎందుకంటే తనకి ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదు అని చెప్తే ఆమెకు అప్పయ్యారు, ఆమెకు అప్పచెప్పి ఆమెకి ఇష్టం లేక ఆమెతోటి తన్నాట పడాలంటే కష్టమవుతుంది, ఇష్టం లేని పని చేయాలంటే కష్టం కనిపిస్తుంది. ఎస్ సార్ నో మై డియర్స్. ఎస్ నెక్స్ట్ నిఖిల్ అండ్ నైనిక వీళ్ళిద్దరూ ఏది మన నాబిల్నా యష్మి గౌడానా అని సెలెక్ట్ చేసుకునే టైం ఉంది చూసారా, దానికంటే ముందు ఒక చిన్న డిస్కషన్ జరిగినప్పుడు ఇంతకుముందు చెప్పిన 2 సార్లు నిఖిల్ నైనికని ఆవాహ్యామి అన్నాడు. అందుకే నేను ఏమంటున్నానంటే ఈ చీఫ్లు 3 కలిసి ఎవరిని నామినేట్ చేయాలనే డెసిషన్ తీసుకోవడంలో నైనికది ఆటలో అరటిపండులాగా అయిపోతుంది. ఎందుకంటే నైనిక స్ట్రాంగ్ ప్లేయర్ చాలా గట్టిగా ఆడుతుంది మంచిగా ఆడుతుంది, కానీ నిఖిల్ అండ్ యష్మి గౌడ ఇద్దరు కలిసి డెసిషన్ తీసేసుకుంటారు ఎందుకంటే ఈజీగా నైనికని మ్యానిపులేట్ చేయొచ్చు అని నిన్ను అనిపించింది. ఎందుకంటే ఈ సెలెక్షన్ ప్రాసెస్ టైంలో నైనిక 2 సార్లు మనోడు మంచిగా ఆడిండు కదా ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నిఖిల్ని అడుగుతుంది. ఏంటి నవీల్కి ఛాన్స్ ఇవ్వాలి ఎందుకంటే బాగా ఆడాడు అంటే ఈయనండి కాదు తనకి కమాండ్ ఉందా, కమాండ్ అంటే కమాండ్ అయితే లేదు, ఫ్రెండ్లీగా మాట్లాడతాడు చాలా బాగుంటాడు అన్ని పనులలో హెల్ప్ చేస్తాడు కానీ కమాండ్ ఉందా, లేదు కదా కమాండ్ ఉండాలి కంట్రోల్లో పెట్టుకోవాలి మాట్లాడాలి చేయాలి అని చెప్పి ఇట్లా చెప్పేసరికి ఓకే ఓకే అన్నది. మళ్ళీ సరే 50-50 తీసుకుందాం ఇద్దరిని యష్మి గౌడ అండ్ నబిల్ని మనం అనుకుందాం, మళ్ళీ డిస్కషన్ పట్టుకుపోయి ఆవాహ్యామి అన్నాడు. ఖతం అయిపోయింది నైనిక కరెక్టే, కమాండ్ లేదు డిమాండ్ లేదు ఆయనకు అది లేదు కాబట్టి ఖచ్చితంగా మనం యష్మి గౌడకి ఇవ్వాలి, యష్మి గౌడ మంచి కంట్రోల్ చేస్తుంది అన్నది అయిపోయింది. అట్లాంటప్పుడు చీఫ్లలో నైనిక పాపం చిన్నపిల్ల అయిపోయింది అనిపించింది నాకు, వాళ్ళిద్దరూ డీల్ చేస్తారు ఇక్కడ నైనిక చూస్తా కూర్చొని చప్పట్లు పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడుతుంది కానీ వాళ్ళు ఏం చెప్తారో దానికి ఊగొట్టే తగ్గట్టుగా అనిపించింది నాకు. సో నిఖిల్ కొంచెం మంచి కంటెస్టెంట్ అట్ ద సేమ్ టైం తన వాళ్ళ కోసం అంటే ఫ్రెండ్స్ కోసం కొంత మ్యానిపులేట్ చేయగలుగుతాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కష్టపడ్డాడు అని చెప్పింది నైనిక చెప్పింది అప్పటికే కష్టపడ్డాడు కానీ మాట్లాడడం రాదు అని ఒక పాయింట్ వచ్చేసి నబిల్కి మాట్లాడడం రాదు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అయితే నబిల్కి మాట్లాడడం రాదా, నబిల్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్, అందులో ఉన్న ఫాలోవర్స్లో తోపు ఫాలోవర్స్ 1.6 మిలియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక అద్భుతమైన పెద్ద ఛానల్ని రన్ చేస్తున్న నబిల్
నాట్ ఏ జోక్ నబిల్ నాట్ ఏ జోక్ తను మాట్లాడగలుగుతాడు. కాకపోతే ఏంటంటే తన స్పేస్ తీసుకునేదాకా నబిల్ మాట్లాడాలి కూడా. నెక్స్ట్ నిఖిల్ అండ్ నిఖిల్ వర్సెస్ నబిల్ జరిగింది కదా, ఆ తర్వాత సోనియా వర్సెస్ నిఖిల్, అంటే నబిల్ కోసం నిలబడ్డ, నీ కోసం నేనున్నా, చీకటితో వెలిగి చెప్పాను నేనున్నానని అని ముందట నిలబడి వీడు ఇది వీడు తన కోసం, వీడు వాళ్ళ అమ్మ తన కోసం కనలేదురా, జనం కోసం కన్నది అన్నట్టుగా సోనియా నబిల్ కోసం వచ్చింది, వచ్చి కథం పోరాటం చేసింది. అంటే స్పేస్ దొరికింది, ఆ స్పేస్ని వాడుకుంది అంతే, అక్కడ స్పేస్ లేదు క్రియేట్ చేసుకుంది వాడుకుంది అంతే. యా నాగమణికంట వర్సెస్ నిఖిల్ జరిగింది. నీ చేతుల్లో యష్మి గౌడ పప్పెటర్ నువ్వు ఒప్పుకున్నావా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది, ఏ మాట్లాడకు లెట్ మీ టాక్ అనగానే ఆమె ఆగిపోతుంది, అండ్ నువ్వు ఆగమంటే ఆగుతుంది కాబట్టి పార్షాలిటీ చూపించినవా నీ ఫ్రెండ్షిప్ అని చెప్పి నాగమణికంట అందుకున్నాడు. సోనియా అందుకున్నది నీకు ఆమెకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఆమెను తీసుకున్నావు, పార్షాలిటీ చూపించినావు అంటే ఇక్కడ పాపం నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు, విష్ణు ప్రేరణ పృథ్వీ నాకు ముందు నుంచి తెలుసు, ఈ అమ్మాయి నాకు తెలియదు, అంటే మీరు ఇద్దరు కలిసి వర్క్ చేసినారు అందుకే మీరు చూపించారు అని చెప్పి అది చెప్పినా కానీ ఇక్కడ ఆఖరికి వస్తే ఏమైంది, ఇప్పుడు సోనియా అండ్ ప్రేరణ వచ్చి కూడా లొలిపెట్టినా కానీ ఆఖరికి సోనియానే గట్టిగా వాయిస్ రేజ్ చేసి మీరు ఫ్రెండ్స్ కాబట్టి అంటుంది. ఆటోమేటిక్గా అది ఎట్లా ప్రొట్రై అవుతుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనేది మనకు అర్థమవుతుంది, ఫ్రెండ్స్ బయట కలిసి వర్క్ చేసిరో లేదో కానీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ అభయ్ ఒక మాట అన్నాడు, ప్రేరణ ఇటు యష్మి గౌడకి అటు మన నిఖిల్కి ఫ్రెండ్ కాబట్టి మ్యూచువల్ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండరు అనేది మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళంతా సీరియల్స్ చేస్తారు, వీళ్ళంతా ఒక్క ఛానల్లో ఒక కలిసి వర్క్ చేస్తుంటారు, షోస్ చేస్తూ ఉంటారు, వీళ్ళు అంతా కూడా కన్నడ ప్రాపర్ వాళ్ళు కాబట్టి కలుస్తారు, తెలుస్తారు, ఫ్రెండ్స్ అవుతారు అన్న పాయింట్ గట్టిగా బయటకు వస్తుంది. ఓకే ఆర్గ్యూ బిగ్ బాస్, గట్టి ఆర్గ్యూ జరిగింది, బిగ్ ఆర్గ్యూ బిట్వీన్ సోనియా అండ్ నిఖిల్ అండ్ ప్రేరణ అండ్ యష్మి గౌడ వీళ్ళందరితోటి కూడా గట్టి ఆర్గ్యూ జరిగింది. ఇందులో నాగమణికంట కూడా గట్టి ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ తర్వాత నాగమణికంట నిఖిల్ని క్లోజ్ చేసేసుకున్నాడు. నిఖిల్ బాధ ఒకటే, నన్ను రాంగ్గా పోర్ట్రే చేస్తుంది, నేను ఇట్లా అయితే ఏంటంటే ఫ్రెండ్షిప్ గ్యాంగ్ అనే కాడికి వెళ్ళిపోతుంది, ఇట్లా కాదు నాకు ఆమె తెలియదు అని అంటాడు. ప్రేరణ వచ్చి అభయ్ దగ్గరికి పోయి కంట్రోల్ చేయి అభయ్, కంట్రోల్ చేయి, నువ్వు కంట్రోల్ చేయి అని చెప్పి ఒక నూకు నొక్కుతుంది, కంట్రోల్ చేయి, వాళ్ళని కంట్రోల్ చేయటది ఎడ కంట్రోల్ అవుతారు వాళ్ళు. ఇక్కడ ఆమె కావాలనే టార్గెట్ చేస్తుంది, ఆమె ప్రిపేర్ అయ్యింది టార్గెట్ చేయాలని యష్మి గౌడని, అందుకే టార్గెట్ చేస్తుందని చెప్పి ప్రేరణ యష్మి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ దగ్గరికి పోయి ప్రేరణ, చూడండి బిగ్ బాస్ ఈమె గెలిచింది, ఈమె ఇప్పుడు చీఫ్ అయింది, అట్లాంటి ఆమెకు ఆనందం లేకుండా చేస్తున్నారు, బిగ్ బాస్ మీరన్నా చెప్పండి, ఆపండి బిగ్ బాస్, ఆమెకు ఆనందం కావద్దా, గెలిచిన ఆనందం కావద్దా, కంగ్రాచులేషన్ అనుకుంటూ పోయి అగ్గిస్తుంది. ఇక్కడ అంత లొల్లి జరుగుతుంటే పోయి అగ్గిస్తుంది, ఇస్తే బిగ్ బాస్ టక్కన ఆపి ఇక మీరు వెళ్ళొచ్చు అన్నారు. కానీ ఒకటే మాట చెప్పిండు, ఇక మీరు వెళ్ళొచ్చు అనగానే పృథ్వీ దగ్గర ఆ కామెడీ టైమింగ్ ఉంది అది యూజ్ చేయాలి. ఏమన్నా తెలుసా, ఇక మీరు వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ చెప్పగానే ఈ ఎపిసోడ్ ఇప్పటి వరకు సరిపోద్దా బిగ్ బాస్, మీకు సరిపోద్ది, సాటిస్ఫై మీరు అనుకుంటూ పోతాడు లోపల నుంచి బయటికి, అది ఉండాలి, ఆ కామెడీ టైమింగ్ కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత ప్రేరణ వెళ్ళి సోనియా దగ్గర మాట్లాడింది, ఎంత మాట్లాడినా మీరు కావాలని సెలెక్ట్ చేసిండు ఆయన, నాకు అర్థమైంది అన్నట్టుగానే మాట్లాడతాను, మీ డెసిషన్ నాకు రాంగ్ అనిపించింది, ఇది కరెక్ట్ కాదనిపించింది, అంటే ఎవరి డెసిషన్ ఆలకుంటాయి కదా అని ప్రేరణ, ఎవరి డెసిషన్ ఆలకుంటాయి అని ప్రేరణ చెప్తుంది, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి చూసిన దాన్ని బట్టి వాళ్ళకు ఉంటాయి అని చెప్పి నిఖిల్ చెప్తుండే, ఎవరు చెప్పినా కానీ సోనియా మాత్రం అదే పాయింట్ మీద మీరు దోస్తులు బై గ్రూప్ గేమ్ ఆడుతురు అని ఎస్టాబ్లిష్ చేస్తున్నా, ఇది ప్రూవ్ చేసుకున్నారు మీరు ఈరోజు, తెలిసిపోయింది కదా మీరు దోస్తుల్లో ఆడుతురు ఫ్రెండ్షిప్లో ఆడుతురు అని చెప్పి మళ్ళా గట్టిగా చెప్తాను అబ్బా, అది ఎస్టాబ్లిష్ చేస్తుంది జనాలకు అనిపించింది. సోనియా అంటే ప్రేరణ దగ్గర కష్టంతో గెలవాలి, ఇప్పుడు నాబిల్ కష్టపడ్డాడు, ఆయన టాస్క్లు ఆడింది కాబట్టి అతనికి ఇస్తే బాగుంటుంది, అందరూ మాట్లాడేటోళ్ళు, అందరూ కమాండ్ చేసేటోళ్ళే కావాలి నీకు, అంటే సోనియా చెప్పిన ఈ పాయింట్ రైట్, అందరూ కమాండ్ చేసేటోళ్ళు అవసరం లేదు, నువ్వు కమాండ్ చేస్తావు, ఇంకొక ఆమె అరేంజ్ చేస్తుంది, చూసుకుంటుంది, ఇంకొక వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు, అట్లా రకరకాలు ఉండాలి కదా, అందరూ కమాండ్ చేసేటోళ్ళే కావాలి నీకు. ఓకే ఓకే, ఆయన ఆమె ఏం కమాండ్ చేసింది, ఒక బాత్రూంల విషయంలో ఆమెకు నచ్చని హైజీన్ విషయంలో, ఓసీడీ విషయంలో గట్టిగా అరిచింది తప్ప అది కూడా ఎవరితో చెప్పాలి, ఇట్లా క్లీన్ చేయండి అట్లా చేయండి అని చెప్పాలి, అరిచింది అంతే, ఆ ఒక పాయింట్ తప్ప ఆమె దగ్గర ఏముందని సోనియా గట్టిగా మాట్లాడుతుంది. కష్టం న్యూస్ లేదు, మీరు జస్ట్ లక్ వల్ల వచ్చింది, ఆమెనే చెప్తాను అంటే యష్మియే పాపం సొంతంగా ఏమవుతుందంటే లక్ వల్ల వచ్చింది, వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అని సెలెక్ట్ చేసుకున్నందుకు అని ప్రేరణ చెప్పింది కదా, యష్మి చెప్పింది కదా, సో అదే పాయింట్ తీసుకుని ఆమెనే చెప్తుంది లక్ వల్ల వచ్చిందని, లక్ వల్ల కాదు వాళ్ళ దోస్తుల వల్ల వచ్చింది అంతే అని చెప్పి అంటుంది. బేబక్క పాపం బేబక్క చూడరు, ఇంత లొల్లి జరుగుతుందంటే సింపుల్గా బేబక్క వచ్చి డెసిషన్ వాన్స్ టేక్ అని మారదు కదా, ఇంకెందుకు దాని గురించి లొల్లి చేయడం,
అంటే అభయ్ కానీ సోనియా కానీ తర్వాత ఏం మాట్లాడుకున్నారు అంటే బేబక్క డెసిషన్ మారదు కదా ఇంకెందుకు అన్నట్టు ఇట్లాంటి మాట్లాడినప్పుడు ఇక్కడికి ఎందుకు రావడము అంటే ఈ బిగ్ బాస్ అనే షోలో పోరాడాల్సి వస్తుంది. పాపం బేబక్క అదంతా లేదు, బేబక్క గో విత్ ద ఫ్లో, కామ్ గోయింగ్, కూల్ గోయింగ్, హ్యాపీ లైఫ్, హ్యాపీ సోల్ అన్నట్టుగా ఉన్నది. ఎందుకు పంచాయతీ ఇదంతా అక్కడికి రాని లేక పంచాయతీ కాకపోతే వచ్చిందనే సచ్చిందనే అన్నట్టుకుంది. కాకపోతే అభయ్ ఏమంటాడంటే ఇక్కడ ఏ అవకాశానికి ఏ ఆఫర్ ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆయనది ఇమ్యూనిటీ లేదని చెప్పిన బిగ్ బాస్ సడన్గా ఈ సుపీరియర్ చీఫ్ అయితే కనుక డైరెక్ట్ ఈ 15 వారాలు ఇమ్యూనిటీ ఇస్తా అనగానే ఆశ్చర్యపోకర్లేదు. ఏ అవకాశాన్ని కూడా మనం వదులుకోవద్దు అని అభయ్ చెప్పేది కూడా కరెక్టే. అసలు ఆదిత్యం అన్న ఉన్నాడా? పొద్దుగాల 4:00 to 5:00 లేస్తాడు. పొద్దుగాల లేచినప్పుడే ఎంబటే బ్రష్లు స్నానాలు చేసి ఎక్సర్సైజులు చేసుకుని స్నానాలు చేసుకుని రెడీగా ఉంటాడు. ఇంత 4 అరటిపండ్లు 2 అరటిపండ్లు తిని కూర్చుంటాడు మంచిగా. ఇది రైట్ వే కాదు అనుకుంటున్నాను నేను ఆదిత్య ఓం అన్నది. ఆదిత్య ఓం అన్న లుకింగ్ లైక్ మళ్ళీ ఒక సాఫ్ట్ గై మంచోడు అనే పాయింట్కి వస్తుంది. లాస్ట్ సీజన్లో సారీ సీజన్ 6లో చాలామంది మంచులు ఉన్నారు, బాలాదిత్య అన్న, షానీ అన్న, అట్లా మంచుల గ్యాంగ్లో ఇది మనకి అప్పుడు మెరీనా, రోహిత్, వీళ్ళంతా మంచి గ్యాంగ్. ఈ మంచితనం అనేది మళ్ళీ ఆదిత్య ఓం అన్నలో కనబడుతుంది. సో అది ఎంతవరకు ముందుకు తీసుకుపోతుంది? బీబక్కలో కూడా మంచితనం కనబడుతుంది, అది ఎంతవరకు తీసుకుపోతుందో చెప్పలేము. అండ్ నిఖిల్ నిఖిల్ మళ్ళీ మళ్ళీ నాగమణికంటతో కావచ్చు, సోనియాతో కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర పోయి అదే చెప్తుండు, నాకు విష్ణుప్రియ, ప్రేరణ, పృథ్వీ తెలుసు, ఈ అమ్మాయి తెలియదు, నేను ఫ్రెండ్షిప్లో చేయలేదు, నన్ను రాంగ్గా పోర్ట్రే చేద్దాను అంటే నాకు అర్థమైపోయిందిలే. అండ్ నీకు అమ్మాయిల పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది, సో ఆ అమ్మాయి పట్ల ఇంకొంచెం కన్సర్న్ ఉంది అన్నట్టుగా మళ్ళా సోనియా అంటుంది, అట్లా కాదు నేను అందరు అమ్మాయిల పట్ల అబ్బాయిల పట్ల కూడా కన్సర్న్ చూపిస్తున్నా అని చెప్పి నిఖిల్ అంటాడు. ఎన్ని చెప్పు సోనియా ఒకటే మాట మీద నీ దోస్తు పోయి అంతే అంటాడు. అంటే అంత గేమ్ ఆడేటప్పుడు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా డీల్ చేసినావు, ఆమె అనలేదు, వేరే వాళ్ళని తాడూపినావు కానీ ఆమె తాడూపలేదు, అంత దోస్తానలో మీరు ఆడుతున్నారని చెప్పి ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మీరు నలుగురు కలిసి ఆడుతున్నారని ప్రూవ్ చేయడానికి సోనియా ట్రై చేస్తుంది. అదేదో ఇవాళ ప్రూవ్ చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది వాళ్ళు. ఆదిత్యమ అన్న ఒక మాట మాట్లాడే రాత్రి ఏంటంటే కదా చీఫ్ అంటే కొంచెం సైలెంట్గా ఉండాలి, వాళ్ళు అరుస్తున్నా నేను అరుస్తాడు చీఫ్ కదా కొంచెం సైలెంట్గా ఉండాలి, రీజన్స్ రాంగ్ ఉన్నాయి కానీ ఓకే ఏదో ఒకటి చేసారు కదా కొంచెం సైలెంట్గా డీల్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అన్నాడు. అవును నైట్ టైంలో ఇది నైట్ విజన్ కెమెరాస్లో కిరాక్ సీతాను చూస్తుంటే దీప్తి సునైన వైబ్స్ కనబడుతున్నాయి మీకు, అంటే ఆ ఫేస్ కట్లో అది కనబడ్డది మీకు కనబడ్డదని చెప్పి నాకు అనిపించింది అబ్బా. అండ్ శేఖర్ బేబక్క వీళ్ళందరూ వీళ్ళిద్దరూ కొంచెం కామెడీ చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, మంచిగానే ఉన్నారు, అంటే వాళ్ళది అదే పని ఉన్నది. నాబిలేమో పాపం మంచితనం ఈయన కూడా అదే పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టుంది. సీత ఉండి నాబిల్తోటి నేను నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను నువ్వే కావాలని అన్నాను అని చెప్పి సీత అన్నది. అసలు వీళ్ళకి డెసిషన్ తీసుకునేది అదే లేదు కానీ వీళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నారు, సోనియా కానీ సీత కానీ వీళ్ళంతా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే సీత ఏమంటుంది, నాకు చాక్లెట్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలని అన్నది. ఓకే నేను స్వీట్ చేసి ఇస్తాను, ఎగ్గుతోటి స్వీట్ చేయొచ్చు, నేను చేస్తాను ఎగ్గు ఇలాచి ఉంటే సరిపోతుంది అనుకుంటా మన నాబిల్ చెప్తాడు. పాపం వంటలో హెల్ప్ చేస్తుండు, అన్ని రకాలుగా హెల్ప్ఫుల్ చేస్తాడు కానీ అది ఆ మంచితనం మనకు బిగ్ బాస్ చదువులో పనికిరాదు. ఎడిదిరిగి నాగమణికంట, సోనియా, నిఖిల్ వీళ్ళు హైలైట్ అవుతారు. నిఖిల్ నాగమణికంట నా డెసిషన్ ఓకే, నిఖిల్కి నాగమణికంట నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నా డెసిషన్ రాంగ్ అయితే మేము చేసే వర్క్ల వల్ల తెలుస్తుంది, మేము వర్క్ చేసేటప్పుడు సరిగ్గా చేయకపోతే మా డెసిషన్ రాంగ్ అని తెలుస్తుంది అని అంటే నా డెసిషన్ అంటుంది చూడు అది తప్పు, నీ డెసిషన్ కాదంటాడు నాగమణికంట. నీ డెసిషన్ కాదు నిఖిల్, అది మీ కొలాబరేటెడ్ డెసిషన్, నీది నైని కాదు, నువ్వు అలా చెప్పాలి అంటాడు మొత్తం క్యాల్కులేటివ్ నాగమణికంట. సరే సోనియా అభయ్తో మాట్లాడారు, ఇద్దరు మాట్లాడుకున్నారు అసలు ఇది రాంగ్గా పోతుంది కంప్లీట్గా అంటే గ్రూప్ గేమ్ పోతుందని చెప్పి సోనియా అంటే అంటే అభయ్ అంటాడు వీళ్ళిద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ ప్రేరణ ఉంది, అట్లా కనుక వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చేమో, కరెక్ట్గా మనకు కూడా తెలియదు వాళ్ళు కలిసి వర్క్ చేసేవాళ్ళు లేదు అన్నట్టు చెప్పిండు. ఆ తర్వాత సోనియా ఏమంటుందంటే ఆమె ఎట్లా సెలెక్ట్ చేస్తారు, ఆమె కమాండింగ్ అంటారు, టాస్క్ ఆడేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకురావాలి అనేది కామన్ సెన్స్ కూడా లేదు, ఆయన చెప్పినా కానీ యాడ్ చూసుకుందాంలే యాడ్ చూసుకుందాంలే అని మాట్లాడింది, ఆమె ఎట్లా ఇర్రెస్పాన్సిబుల్ కదా అని చెప్పి ఆమె అంటుంది. ఇక ఇక్కడ నాబెల్ని కూర్చుండబెట్టి నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నీకోసం నువ్వు మాట్లాడాలి, నీకోసం నిలబడాలి అని చెప్పి కొంచెం మోటివేట్ చేసిరబ్బా, నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి, నువ్వు ఆగద్దు అని అంటే నేను చెప్పినా మాట్లాడినా ఇక అందా. ఇక నాబెల్ కొంచెం నిదానంగానే ఉండలే. సోనియా అభయ్ అయిపోయింది. ఇక నిఖిల్ నాగమణికంట చాలాసేపు మాట్లాడుకున్నారు, ఆ తర్వాత ఇక అందరూ పడుకున్నారు.
కోసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు, పడుకున్నారు. ఇది నిన్న నైట్ నుంచి మార్నింగ్ వరకు జరిగిన ముచ్చట్లు. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది ఏందనేది ఇంకా నడుస్తూనే ఉంది ముచ్చట. అదంతా కూడా నీట్గా చూసి దాన్ని అనాలిసిస్ చేసి నేను మీకు వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక మన స్వాతి పికిల్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టుకున్న పికిల్స్ కావచ్చు, స్వీట్లు కావచ్చు, పౌడర్లు కావచ్చు, అవన్నీ కూడా 3 to 5 బిజినెస్ డేస్లో కంపల్సరీగా మీకు చేరుతాయి. ఒకవేళ మధ్యలో ఆదివారాలు శనివారాలు వస్తే 7 రోజుల లోపల మీ ఇంటికి అయితే చేరుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్డరింగ్. చాలా ఆర్డర్లు వచ్చినాయి, చాలా కష్టపడుతున్నాం, నిద్ర లేకుండా కష్టపడుతున్నాం. ఇప్పుడిప్పుడే మేము ఒక్కొక్క వర్కర్ని హైర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఒక మంచిని పెట్టుకున్నాం, ఇంకొక హెల్పర్ని కూడా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. మ్యాక్సిమం మీరు పెట్టిన ఆర్డర్ని తొందరగా మీకు అందించాలనే ఉద్దేశం లేదు మాకు. నిదానమైన మంచిగా జాగ్రత్తగా మీకు చేరేటట్టుగా చేస్తాము. ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కడ కూడా లీకులు కావద్దని. కొంతమంది అడిగారు బాటిల్స్ పెట్టచ్చని. బాటిల్స్ పెడితే ఆ బాటిల్స్ రేట్ నేను మీ మీద వేయాల్సి వస్తుంది. అది 40 రూపాయలు, 50 రూపాయలు, 80 రూపాయలు బాటిల్ ఉంటుంది ఒక్కొక్కటి. ఆ బాటిల్ రేటు మీ మీద వేయాల్సి వస్తుంది, అది నాకు ఇష్టం లేదు. మీరు మీ ఇంట్లో డబ్బాలల్లో ప్లాస్టిక్ డబ్బాలల్లో పెట్టుకోరు, లేదంటే అదే కవర్లో స్టాండప్ పౌచ్ కాబట్టి నిలబెట్టి ఆన్నే పెట్టుకోవచ్చు, అట్లా కూడా చేసుకోరు. కానీ బాటిల్ పెడితే దానికి మళ్ళీ సపరేట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇది మ్యాటర్. సరే, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ సిర్బ్రో శ్రీనివాస్, అలియాస్ సినిమా 65, షెబ్బా ఖైర్.